చిగురు మామిడి మండలం కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ పార్టీ మండల అధ్యక్షుడు వంగర మల్లేశం జడ్పీటీసీగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా వంగర మల్లేశం మాట్లాడుతూ జడ్పీటీసీగా గతంలో పోటీ చేసి అతి తక్కువ ఓట్లతో ఓటమి చెందానని తెలిపారు. అందరికీ అందుబాటులో ఉండే తనను ఒక్కసారిగా ఆశీర్వదించి చేయి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. తనను గెలిపిస్తే మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని చెప్పారు. చిగురుమావిడి మండల కేంద్రంలో జడ్పీటీసీగా కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ వేసినాను. మండల ప్రజలకు ఒకటే నా యొక్క విజ్ఞప్తి, నేను గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో నేను ఓడిపోయినాను. ఇప్పుడు ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి. వాస్తవంగా ఈ యొక్క ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతము, ఇక్కడి రైతులకు, విద్యార్థులకు, ఇక్కడి యొక్క మహిళా సోదరిమణులకు, నిరుద్యోగులకు, మేధావులందరికీ ఒకటే విజ్ఞప్తి, నేను ఈ ప్రాంతం వాడిని. కొండాపూర్లో 2001 నుంచి 2012 వరకు సర్పంచ్ చేసినాను. ఆ గ్రామం లోపల ఎంతో అభివృద్ధి చేసినాను. తర్వాత మండలం లోపల ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలను ఈయన నేను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఈ యొక్క ప్రభుత్వము ఏకపక్షంగా వాళ్ళు నాయకులు గెలిచి వాళ్ళు నిద్ర వ్యవస్థలో ఉన్నట్టున్నారు. ప్రజల మధ్యన ఉన్న బాధలన్నీ వాళ్ళకు పట్టడం లేదు. ఈ మండలం నుంచి జిల్లాకు వీరి యొక్క బాధలను విన్నవించి అక్కడి నుంచి పరిష్కారమయ్యే దిశలో నేను కృషి చేస్తానని ఈరోజు నామినేషన్ వేసినందుకు చిగురుమావిడి మండల ప్రజలందరూ నన్ను దీవించి జడ్పీటీసీగా గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. ఓట్లతోటి ఓడిపోయాడు, మాకు బాధ. మంచి ఆత్మీయుడు, మనం తప్పనిసరిగా 2 సార్లు సర్పంచ్ అన్ని అవగాహన ఉన్నాయి. దయచేసి మనం అంతా కలిసి కృషి చేసి మన బీసీ క్యాండిడేట్ మన ఎల్లవేళ మన సేవ చేస్తాడు. పిలితే వస్తాడు. మల్లేశ్వరం ఆయన పిలితేనే మనకు అతను ఏ ఊరికైనా ఆ ఊరికైనా సేవ చేసే మనిషి మనం గెలిపించుకోవాలని మీకు అలా కాలు మొక్కుతానా మంచిగా చేయాలి.